ఏంటంటే అక్కడ ఇప్పుడు తాజాగా మారిన రాజకీయ సమీకరణాలు, తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల కమ్మా కాపు కాంబినేషన్ యాడ్ అవ్వడం వలన, లేదంటే బీసీ ప్లస్ కాపు యాడ్ అవుతున్నటువంటి ప్లేసెస్లో ఈయన మార్పులు చేస్తున్నాడు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కొలం ఈక్వేషన్లో పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ కులానికి అప్పుడేంటి విడివిడిగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు కలిశారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయమైన కుల కాంబినేషన్ పెట్టుకోవాలి. ఒకే చోట ఇద్దరు ఒకే కులం వాళ్ళని పెట్టుకొచ్చినప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితులు అది చేసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఎప్పుడు ఎంపీ సీట్ చూసినా ఇద్దరు కమ్మలకే పెడతారు, ఎవరు పెట్టుకున్నారు. అందులో ఇప్పుడు కేసీ నిన్నా అని పీవీపీ ఇద్దరు కమ్మే కదా, మరి అక్కడ చివరికి ఒక్క అమ్మే గెలుస్తున్నారు కదా, అక్కడ రెండో ప్రయోగం చేయలా ఎవరు. ఇతను అనేక చోట్ల ప్రయోగం చేశాడు అట్లాగా. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న రాజమండ్రి లాంటి పార్లమెంటు చోట్లన వీళ్ళని పెట్టడం కావచ్చు, అట్లాంటి కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు క్రిందటిసారి జనసేన కూడా ప్రయోగం చేసింది కదా, నాగబాబు నరసాపురం రాజులు ఎక్కువ ఎప్పుడు పోటీ పడే చోట్ల కాపును తీసుకొచ్చి పెట్టలేదా, అది ప్రయోగమే కదా. అట్లాగా ప్రయోగాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రయోగం ఎందుకు అంటే, ఒకటి తన మీద నుండే అసంతృప్తి అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండేది ఎక్కడొస్తుంది, ఎక్కడైతే కాపులు బలంగా ఉన్న చోట్లన కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్లన పథకాలు తీసుకోలేదంటే తీసుకున్నారు వాళ్ళు, కానీ వాడకట్టు అంటారు, వాడకు సంబంధించినటువంటి కట్టుబాట్లు, అంటే వాడ మొత్తం ఒకటయ్యి ఆ వాడ పెద్దలు అడ్డుపట్టడం అనేది ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. మనకు ఒక రకంగా చెప్పాలంటే కాసు పంచాయతీలు లాంటి, కాన్ పంచాయతీలు కాసు పంచాయతీలు అంటుంటారు ఆ టైప్లో, ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి ఒకటి ఇట్ట జరగాల్సిందే అంటారు. అట్లాగా ఇక్కడ నడుస్తుంది. దాంట్లో ఏమవుతుంది, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల కుర్రోళ్ళందరూ ఒకటి, ఇంటింటికి గడప గడపకి వైఎస్ఆర్